అదే విధంగా ధ్యాన సాధన చేస్తే నేను ఆత్మను అని తెలుస్తుంది. నువ్వు అప్పుడు అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వస్తావు. ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. సాంఖ్య దర్శనంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, జ్ఞానాన్ ముక్తి అని చెప్పేసి, అంటే జ్ఞానం ద్వారానే ముక్తి వస్తుందని చెప్పేసి. ఏ జ్ఞానం ద్వారా? ఆత్మ సిద్ధాంతం యొక్క జ్ఞానం ద్వారా ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? దుఃఖం నుంచి విడుదల, సఫరింగ్ నుంచి విడుదల. జ్ఞానాన్ ముక్తి అది స్టేట్మెంట్, అది ప్రవచనము. జ్ఞానాన్ ముక్తి, జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది. నీకు ముక్తి కావాలంటే నీకు జ్ఞానం వచ్చి తిరగాలి. జ్ఞానం అంటే ఏ, దేని యొక్క జ్ఞానము? బాటనీ జ్ఞానమా, జువాలజీ జ్ఞానమా, లెక్కల జ్ఞానమా, హిస్టరీ జ్ఞానమా? ఆత్మజ్ఞానం. నేను ఆత్మ పదార్థాన్ని మామూలుగా జనరల్గా నేను ఆత్మ అనుకుంటే ఆత్మ అంటే ఏదో దయ్యం అనుకుంటారు. నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకుంటే బాగుంటుంది. అదొక పదార్థం, ఇప్పుడు ఈ శరీరాన్ని ఆవహించింది. పుట్టుక అప్పుడు ఈ ఆత్మ పదార్థం శరీరాన్ని ఆవహించింది, దానిలో లీనమైంది. చనిపోయేటప్పుడు ఆత్మ పదార్థం శరీర పదార్థం నుంచి విడిపడుతుంది. ఆత్మ పదార్థంకి ఎప్పుడు పుట్టుక లేదు, చావు లేదు, అది ఇటర్నల్ వెరిటీ. భగవద్గీతలో చెప్పబడింది, నా జాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవిత వానబోయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకము ఈ ఆత్మ సిద్ధాంతానికి సంపూర్ణ నిర్వచనం. నా జాయతే, ఇది ఎప్పుడు పుట్టినది కాదు. నా జాయతే, ఎప్పుడుకి పుట్టినది కాదు అంటే పుట్టుక లేనిదని అర్థం. నా జాయతే మృయతే, చావు లేనిది. నా మృయతే, చావు లేనిది, అది ఎప్పుడు చావదు. నా జాయతే మృయతే వా కదాచిన్న అయం, ఈ అయం అంటే ఈ ఆత్మ కదాచిన్న, ఎప్పటికీ కూడా నువ్వు పుట్టదు, ఎప్పటికీ చావదు, అది దాని యొక్క అర్థం.